డాక్టర్ అడ్డూరి ఎస్ జేడివి ప్రసన్న కుమార్ సిబిసిఎన్సి చర్చిలో నేను పాస్టర్గా పనిచేస్తూ అవనగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘాలను సిబిసిఎన్సి ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ ఫోరంలో ఒక సభ్యుడిగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్న విషయం ఏమనగా సిబిసిఎన్సి అనే సంస్థ 1874వ సంవత్సరంలో కాకినాడ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది స్థాపించబడింది సొసైటీకి సంబంధం లేకుండా సంస్థకు వర్తించినటువంటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కూడా వారు విడుదల చేసి రత్నాకర్ హెగ్డేకి ఈ సంస్థకు సంబంధించినటువంటి హిల్ క్రెస్ట్ బంగ్లాను రాక్డేల్ బంగ్లాను దారాదత్తం చేయడం జరిగింది అందుని బట్టి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏమనగా వారు విడుదల చేసినటువంటి ఈఎల్సి జీవోలను వెంటనే రద్దు చేయాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రీతిగా కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలి పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు ఆయా ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా వారు ఉద్యోగ పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఇంకా మేము ఉద్యోగులమే అనుకొని సంస్థకు సంబంధించిన బంగ్లాల్లోనూ క్వార్టర్స్లోనూ నివాసం ఉంటూ వారు ఆక్రమణ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కనీసం ఒక్క రూపాయి కూడా సంస్థకు కానీ సంస్థకు సంబంధించిన ఫీల్డ్ కౌన్సిల్ కానీ సంస్థకు సంబంధించిన అసోసియేషన్ కానీ ఒక్క రూపాయి కూడా వారు అద్దెలు కూడా చెల్లించుకోకుండా వారు కేవలం దురాక్రమణ చేసే ఉద్దేశాలతో వారు కాపురం చేస్తూ అందుచేత అటువంటి వారిని కూడా ఖాళీ చేయించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రీతిగా ప్రభుత్వం వారు కూడా ఇది మత విశ్వాసాలకు ఆటంకపరిచేటువంటి నిర్మాణం హిల్ క్రెస్ట్ బంగ్లాలో ఎంఈవి పీక్ అనే పేరిన ప్రజాపాలకుడైనటువంటి ఎంపీ గారు ఎంఈవి సత్యనారాయణ ఆధ్వర్యంలో అది జరుగుతుంది కనుక ఆ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని ఆయా వార్తాపత్రికలు వచ్చిన కథనాలు బట్టి మేము గ్రహించాం కనుక అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి ఎంఈవి పీక్ అనేటువంటి ఆ నిర్మాణాన్ని వెంటనే ఆఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రీతిగా ఆ హిల్ క్రెస్ట్ బంగ్లాలో ఎంతోమంది మిషనరీలు చేసినటువంటి పరిచర్యలు ఉన్నాయి అక్కడ పురాతనమైనటువంటి చర్చ్ ఉండేది అలా పురాతనమైన బంగ్లా ఉండేది మిషనరీలకు సమాధులు ఉన్నాయి కానీ వాటిని ఎవరికి తెలియకుండా రాత్రి రాత్రి మీద వాటన్నింటినీ కూడా సిబిసిఎన్ యొక్క చరిత్రకు ఆధారాలుగా ఉన్నటువంటి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా వాళ్ళు కూల్చివేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.